అందరు బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మలవలు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా దేవుని నామంలో శుభవందనాలు. గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, జనాలకు, పెద్దలందరికీ వందనాలు. హల్లెలూయా. ఆయా ప్రాంతాల నుండి ఎంతో ఆసక్తితో వచ్చి మర్యాదగా కూర్చున్న మీ అందరికి ఇంకా ఎక్కువ వందనాలు. ఆమెన్. హల్లెలూయా. దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. సంతోష్ మరియు కృప స్థానిక సంఘం వారి బిడ్డలు మీకు కూడా ఇంకా శ్రేష్టమైన వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులు యాకోబయ్య గారు ఫిలిప్ మాట్లాడారా? అంటే ఫిలిప్ మాట్లాడితే యాకోబయ్య గారిని జ్ఞాపకం చేసి ఉంటారన్నారు. దైవజనులు యాకోబయ్య గారు ఒక దీనుడైన బహుగా తగ్గించుకునే మా జీవితాల్లో కూడా ఒక ఇంపాక్ట్, ఒక ప్రభావం చూపినటువంటి దేవుని సేవకు. కొంతమంది జీవితాలు మనకు తెలియకుండానే మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. మాదిరికరమైనటువంటి దేవుని సేవకు. మరి ఆయన గురించి గొప్ప దైవజనుడు అంటే కొంతమంది ఇక్కడ తెలిసిన తెలుసులే మాకు ఆయన అన్నట్టుగా కూడా మీకు అనిపించవచ్చు. ఎందుకంటే ఆయన అంత సామాన్యంగా ఉండేవారు. ఇప్పుడున్న మా పరిస్థితుల్లాగా కోట్లో సూట్లో ఇవన్నీ కాకుండా మామూలుగా ఏదో అన్నట్టుగా బ్రతికిన తరం అది. కానీ మరి ఇక్కడ స్థలం కొని దీని గురించి మరి మందిరం కట్టే విషయంలో చాలా ప్రార్థన చేసి తపన పడి నేను వెళ్ళిపోయిన తర్వాత పని ఎలా జరుగుద్ది, ఏంటి పరిస్థితి అని ఎంతో దీని గురించి ప్రార్థన, వేదన, మదన పడినటువంటి దైవజనుడు. మరి దేవుడు ఆ ప్రార్థనను త్రోసివేయకుండా ప్రభు కృపలో మరి ఆ బిడ్డలను ప్రభు ప్రేరేపించాడు, పనిని జరిగిస్తున్నాడు. 45 ఏళ్ళు వచ్చేదాకా మన 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 మానసిక స్థితి వేరుగా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ పరిస్థితి ఏంటి, ఎవరు చూస్తారు, ఏంటి అనే ఆలోచన కొంచెం వస్తుంది. నేను అనుకోవడం 50-60కి వచ్చేసరికి ఇక అచ్చంగా దాని మీద మనసు పడుతుంది. కాబట్టి ఆ దైవజనుడి ప్రార్థనను దేవుడు అంగీకరించి అమ్మగారి ప్రార్థనను చిన్న సంఘమైనా గొప్పగా. ఇప్పుడు అయ్యగారు ఇందాక ప్రార్థన చేశారు, చిన్న ప్రార్థన వాళ్ళిద్దరు చేసింది, కానీ ఇద్దరు కూడా చాలా శక్తివంతంగా, అర్థవంతంగా, ప్రభువుని నిర్దిష్టంగా అడిగిన మాటలు అందులో కనబడుతున్నాయి. ప్రార్థన చేసేటప్పుడు కూడా మన ఊరికి అర్థమైపోద్ది. కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన ఎలా ఉంటుందంటే వరవడిని చూపించాలనో, భాషను చూపించాలనో, ఏదో వలకబోయాలో అన్నట్టుగా కూడా ఉంటుంది ప్రసంగమైన ప్రార్థన. కొన్నిసార్లు ఏంటంటే ఈ హృదయాలను ద్రవింపజేస్తే ప్రభువా ఎన్నైనా నువ్వు సహాయం చేయకపోతే ఎట్లాగయ్యా, కృపచూపయ్యా, సహాయం చేయ్యా అన్నటువంటి విధానంలో ఉన్నప్పుడు అదొక రకం. దైవజనుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నందుకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఇక్కడ సంఘం కూడా చిన్నదైనప్పటికి కూడా చాలా యోగ్యంగా, బలంగా ప్రభు కొరకు మీరు నిలబడ్డారు. చాలా శ్రేష్టమైన యవన బిడ్డలను ప్రభు ఇక్కడి నుండి లేవనెత్తాడు. వాళ్ళ పరిస్థితి ముందులో చూసినప్పుడు ఇదేంతో అడవడు చేస్తున్నారు, వీళ్ళు నిలుస్తారా అనుకున్న సందర్భాలు కూడా కొంతమందికి ఉన్నాయి. కానీ ప్రభు వాళ్ళని స్థిరపరిచాడు, ప్రభు పనిని జరిగిస్తుంది. అందుని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ రాత్రి కొద్దిసేపు దేవుని మాటలు మీకు అందించబోయే ముందుగా ఒక పాట నేర్పించి వాక్యాన్ని మీకు అందజేస్తాను. హల్లెలూయా. గ్రామస్తులు, గ్రామ పెద్దలు, ఆయా ప్రాంత ప్రజలు, దైవజనులు వచ్చారు. ప్రభువు మిమ్మల్ని తప్పనిసరిగా దీవిస్తారు.
మీరు ఒక చోటుకు వచ్చారంటే ఆ ప్రతిఫలాన్ని ప్రభు ఇస్తాడు. నేను కూడా ఒక చోటుకు వెళ్ళానంటే ఆ ప్రతిఫలాన్ని ప్రభు ఇస్తాడు. మీకు ఎట్లా చెప్పాలి, అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, నేను అమెరికా కూడా వెళ్ళొస్తున్నాను కాబట్టి అమెరికాలో ఎలా ఉంటుందంటే పరిస్థితి, మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఊరికే చూస్తారు. ఒకసారి ఒక చర్చ్కి వెళ్ళాం, ఓ వచ్చారా ఇండియానా అన్నట్టు తీసుకెళ్ళి అవసరమైతే భోజనం పెట్టి వందనాలని పంపించేస్తారు. మనం ఇక్కడ నుండి అందాక వెళ్ళినప్పుడు ఒక ఆదివారం అక్కడ స్పెండ్ చేసినప్పుడు ఎక్కువ దొరికేది ఆదివారం బుధవారమే సమయం, తీసుకెళ్ళి భోజనం పెట్టి పంపించేస్తే కొంచెం కష్టంగానే ఉంటుంది. ముఖ్యంగా వాడబడే దైవజనులకు, మరి పని ఉన్నటువంటి దేవుని సేవకు ఎంతో పని పెట్టుకుని వెళ్తాం కదా. కానీ ఏమవుతుందంటే రెండోసారి వెళ్ళినప్పుడు కొంచెం నలుగుతుంది అనమాట, మూడోసారి వెళ్ళినప్పుడు ద్వారం తెరవబడుతుంది. ఇక్కడ కూడా అంతే. మీరు కొన్నిసార్లు అనుకోవచ్చు వెళ్ళాను కానీ ఏముందని, అట్లా కానే కాదు. వెళ్ళినందుచేత, ఈ రాత్రి మీరు వచ్చినందుచేత దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అది ఇప్పుడే కావచ్చు, సంవత్సరం తర్వాత కావచ్చు, 20 ఏళ్ల తర్వాత కావచ్చు. ఈ రాత్రి ఈ ప్రాంతంలో సువార్త సభ జరిగినందుచేత 20 ఏళ్ల తర్వాత కొన్ని ఫలాలు బయటకు వస్తాయి. హల్లెలూయా. అంతకు ముఖ్యంగా ఏంటంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానాల్లో ఒక ప్రధానమైన వాగ్దానం, క్రీస్తు యేసునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. చూసారా, మీకు కూడా అంతే. ఒక మంచి అంటే మళ్ళీ మీకు అర్థం కావాలని చెప్తున్నా, మెచ్చుకోదు. ఒక మంచి దైవజనం దగ్గరికి వెళ్ళినప్పుడు వర్తమానం అందించాను, పెద్ద చర్చ అది, వాళ్ళు ఏం చేయాల. ఆ పాస్టర్ గారు మన భోజనాన్ని తీసుకెళ్ళి భోజనం పెట్టించారు. భోజనం అంటే చికెన్ ఏదో పెట్టారు. నేనేమో తినలేకపోతున్నా, నువ్వేమనుకోనంటే నేను తింటానమ్మా, తినమా సరిపెట్టాడు. వెళ్ళేటప్పుడు వందనాలు చెప్పి నాకు $20 ఇచ్చాడు. సమయం గడిచింది, ఇంత పని చేస్తే ఏంటి నాయన అనుకుని నేనేమో అనుకున్నాను. కానీ నెక్స్ట్ ఇయర్ మన బిల్డింగ్ వర్క్ జరుగుతుంది, బిడ్డలను పోషించడానికి కదా, పిల్లలకు భోజనం పెట్టడానికి, పిల్లలకు చదువు చెప్పడానికి. ఈ ప్రాంతం నుండి కూడా పిల్లలు మా దగ్గర ఉన్నారు, పిల్లలను ప్రభువులో పెంచడానికి, పిల్లలకు భవిష్యత్తుని ఇవ్వడానికి దేవుడు నాకు అప్పచెప్పిన పని. మళ్ళా నెక్స్ట్ ఇయర్ వెళ్ళా, ఇంకొకడైతే వెళ్ళడం, ఎందుకనంటే 30-40 వేలు ఖర్చు పెట్టుకుని అక్కడ నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే, అయినా వెళ్ళా. ఆ సంవత్సరం వర్తమానం అందించిన తర్వాత ఆయన అన్నాడు, నేను అక్కడ బిల్డింగ్ వర్క్ జరుగుతుంది కదా, నేను ఒక 10,000 ఇస్తానన్నాడు. భోజనాన్ని తీసుకొచ్చి కూర్చున్నాం, భోజనం చేయబోయే ముందు ప్రార్థన చేశాడు. చేయి పెట్టబోతున్నాం, ఆయనకి ఏదో మెసేజ్ వచ్చిందంట, మీరు 10,000 ఇస్తున్నారు కదా, నేను కూడా ఇంకో 10,000 ఇస్తానని వాళ్ళ సంఘ విశ్వాసం అన్నాడు. 20,000 మన డబ్బుల్లో 16 లక్షలు. నేనేం చెప్తున్నానంటే మనం తొందరపడితే పని జరగదు. విశ్వాసమా, మొక్క, పరిచర్య, పని, మీరు తొందరపడకండి. ప్రభు తన సమయాన్ని అనుగ్రహిస్తాడు. నేను చేసే పని ఇల్లీగలేం కాదు, లీగలే కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలిగాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి కూడా చిన్న చిన్న మొక్కలు పడతాయి, ప్రభు వాటిని పెంచుతాడు. స్తోత్రం. ఎప్పుడో మరి నాన్నగారి దినాల్లో, మరి అది ఏ రోజున వారిద్దరికి పరిచయం అయిందో నాకు తెలియదు, పడినటువంటి ఆ చిన్న మొక్క దేవుడు ఈ రాత్రి ఇంత గొప్పగా పెంచాడు. మీరు కూడా మీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు. మీరు ఇక్కడికి వచ్చి ఊరకనే కూర్చుంటే మీరు బ్రతికిపోతారు. స్తోత్రం. మీ బిడ్డలు బ్రతికిపోతారు. చాలామంది బిడ్డలు మధ్యలో చనిపోతున్నారు. దయచేసి మీరు ప్రభువులోనికి రండి, దేవుడు మీ బిడ్డలను ఆల్కహాల్ నుండి తప్పిస్తాడు, గంజాయి నుండి తప్పిస్తాడు, సడన్ డెత్ల నుండి ప్రభు తప్పిస్తాడు. ఆయన మేలు చేసే దేవుడు. మీరు దేవునికి లోబడండి, దేవుడు మీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. మీరు చూస్తున్నారు కదా ఇన్ని దినాల్లో ప్రభువును అంగీకరించిన బిడ్డలు శ్రేష్టంగా భక్తులు ఎదుగుదాన్ని బట్టి ప్రభు వారిని దీవిస్తున్నాడు. మేము ప్రకటించేది దీవెనకరమైన మాటలు, మేము ప్రకటించేవి మీ కుటుంబాలకు మేలు చేసే మాటలు, మేము ప్రకటించే మాటలు
మీ జీవితాలను కట్టే మాటలు పిల్లలు బూతులు తెచ్చుకున్నా ఉండాలంటే యేసును నమ్మాలి పిల్లల తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలంటే యేసును నమ్మాలి పిల్లలు ప్రయోజకులుగా మారాలంటే యేసును నమ్మాలి స్తోత్రం ఊర్నే ఈ రోడ్ల వెంట చెప్పే స్లోగన్సే కాదు ఇవి వాస్తవికం ఇవి మీరు మామూలుగా చెప్తే మీరు వినరని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా మసాలా వేస్తారు ఎల్లిపాయ ఉల్లిపాయ అల్లం జీలకర్ర ఎన్ని నూరుతారో మేము కూడా ఇదిగో ఇక్కడ పియోన కీబోర్డు ప్యాడ్ మైక్ లైటింగ్ మళ్ళా ఈ స్టేట్లు కేకులు లైట్లు ట్రీస్ ఇవన్నీ పెడితే ఎందుకు పాస్టర్ గారు కొంతమందికి పెద్ద తెలిసినట్లుగా ఇది పాపం అని రాశాడు ఒక ఆయన ఇదంట ఇది పాపం ఇక ఆడికి ఏదో ఒకటి రాయాలి చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందని హిస్టరీ తెచ్చాడు మళ్ళా ఇది పాపం కాదు ఇది ఈ లైట్లు చూసి పిల్లలు ప్రభు వైపు తిరిగి దేవుని మాటలు వింటారని స్తోత్రం హల్లెలూయా కాబట్టి ఒక చిన్న విత్తనాన్ని రాత్రి ఇక్కడ పడనివ్వండి మీ హృదయాల్లో పడనివ్వండి నేను డబ్బుని గురించి చెప్తే మీకు కొంచెం అర్థం అవుద్దని అట్లా చెప్పాను కానీ దానికన్నా శ్రేష్టమైనది ఉంది అది సిలువను గురించిన వార్త దానికన్నా యోగ్యమైనది ఒకటి ఉంది అది ప్రభువును గురించిన వార్త మీ జీవితాలకు గొప్ప ప్రయోజనకరమైనది సువార్త యేసు అనబడిన మాట స్తోత్రం మీకు నెమ్మదినిచ్చేది మీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది మిమ్మల్ని భయంకరమైన పరిస్థితి నుండి కలలా కడ తెచ్చినవాని వలలో నన్ను మోసినవా వంచన వంతిన ఒరిగిన బారన్న పొసగక విసరిన విసరే కిరటాన్న కలలా అంతే మన ఎవరో ఒక స్టోరీ పెట్టారు ఫేస్బుక్ లో ఒక చెట్టు మీద ఉన్నాడు వాడు క్రిందేమో నీరు నీటిలోనేమో మొసలి ఈ కొమ్మ మీదనేమో తాచుపాము చుట్టేసుకుని మీదకి రావడానికి రెడీగా ఉంది చెట్టు మొదల దగ్గరేమో పెద్ద చిరుతపులి కాచుకుని కూర్చుంది ఇంకొకడేమో ఆ కొమ్మ నరుగుతున్నాడు ఇక్కడి పరిస్థితి ఏంటో చూడండి ఇతడు బయటపడాలంటే ఏమి చేయాలి అని ప్రశ్న పెట్టాడు అయ్యగారు టీ తాగుతున్నా చెప్పండి నాకు ఇక కింద కామెంట్లు చూడండి వర్షాలు అవి కురుస్తున్నాయి ఇతడు బయటపడాలంటే ఏం చేయాలి అని పెట్టాడు జాన్మోహన్ గారు చెప్పండి వర్షం పడాలా చెప్పండి ఇతడు బయటపడాలి నమ్మిని ఇతడు బయటపడాలంటే నిద్రలో కల్లో నుండి లేవాలి అని పెట్టాడు ఒక కలలా కడ తెచ్చినవాని వలలో నన్ను మోసినవా కలలా తెచ్చినవాని వలలో నన్ను మోసినవా యేసయ్యా తీర్చినవా
మొసలి కన్నీరు వేడవడం తప్ప ఏముంటుందా? వాటన్నిటిని నిరాశపరిచి మనల్ని తప్పించగలిగిన సమర్థుడు. మనము ఆరాధించుచున్న ప్రభు అయిన యేసు, ఆయన పేరే రక్షకుడు. హల్లెలూయా. ఆయన పేరే విమోచకుడు. ఆయన పేరే సజీవుడైన దేవుడు. ఆయనను మొయ్యడం మాకు దేవుడిచ్చిన భాగ్యం. హల్లెలూయా. ఆయనను మోసుకొని తీసుకుని వెళ్లి ప్రజలకు ప్రకటించడం దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. స్తోత్రం. హల్లెలూయా. సువార్తలో ఉన్న ఆనందం మరి దేనిలోనూ లేనేలేదు. దేవునికి స్తోత్రం. అందుకని మీరు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలీదు. ముందు గొయ్య, వెనుక నుయ్య అన్నట్లుగా ఉందేమో. మోషేకి కూడా పరిస్థితి అంతే కదా. ఎదరేమో ఎర్ర సముద్రం, వెనుకేమో ఫరో సైన్యం. అబ్బా, ఫరో రథముల చక్రాలు అంటాయి గారు. ఆ సముద్రంలో ఆరిన నేలలో వాళ్ళేమో నడిచిపోయారు. వీళ్ల రథాల చక్రాలేమో దిగిపోయినాయి అంట. మొన్న ఫిలిప్ చెప్పినట్టు ఉన్నాడుగా, ఇప్పుడు దాన్ని ఆర్కియాలజికల్ సైన్స్ శాస్త్రవేత్తలు దాన్ని పరిశీలన చేసినప్పుడు అందులో రథ చక్రాలు ఇప్పుడు దొరికినాయండి టర్కీ దేశంలో. స్తోత్రం. మేము ఈ రాత్రి ఏమి కళ్ళబదులు కలదు కథలు చెప్పడానికి. ఒకడన్నాడు, వినేవాడు ఉండాలి కానీ నేను ఇంగ్లీష్ లో చెప్తానన్నాడు. ఏంటది బుర్రకథంట. ఇంకొకడున్నాడు, వినేవాడు ఉంటే ఇందిరమ్మ మా అమ్మమ్మేనని చెప్తానన్నాడు ఇంకొకడు. అట్లాంటివి చెప్పట్లే మేము ఇక్కడ. యేసు సజీవుడైన దేవుడు. హల్లెలూయా. ఫరో రథముల సేనలను, తన శ్రేష్టాది పతులను ఎర్ర సముద్రములో ముంచి వేసిన యెహోవా తన ప్రజల రక్షణార్థమై. ప్రభువు నిన్ను తప్పించడానికి, అపవాది నుండి నిన్ను విడిపించడానికి నీ కొరకు ఒక గొప్ప కార్యాన్ని జరిగించి తీరతాడు అని చెప్పడానికి మేమంతా ప్రయాసపడి ఇక్కడికి వచ్చాం. లూకా సువార్త 2:8 ఆదేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచు కొను చుండగా. ఏమండి, మేపడం ఒక ఎత్తు, కాయడం ఒక ఎత్తు. మిమ్మల్ని ఆత్మీయంగా వర్తమానాలతో వాక్యాలతో మీకు మేత పెట్టడం ఒక ఎత్తు అయితే చెప్పండి, మళ్ళా కాయడం ఏంటి? మా పాస్టర్ గారు అన్ని ఏంటి రిస్ట్రిక్షన్స్, అసలు నాకు ఇష్టం లేదండి మాకండి. మా అమ్మ నాన్న అందరూ ఆడుకొనిస్తారండి. మా అమ్మ నాన్న ఏంటి అసలు మమ్మల్ని బయటికే రానివ్వరు, వెళ్ళనివ్వరు అనుకుంటున్నారా? అలాంటి పరిస్థితుల్లో మీరుంటే దేవుడు మిమ్మల్ని దీవించిన జాబితాలో ఉన్నారు. కాచుకోవడానికి గొర్రెలు ఎటుబడితే అటు పోకుండా ఆ రాత్రి వేళ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? కాచుకొనుచున్నారు. స్తోత్రం. అపవాది రాకుండా, దుష్టుడు తాకకుండా చెప్పడము, దుష్టుడు కనుదృష్టి వాడి మీద పడకుండా, తోడేలు ఎత్తుకుని పోకుండా ఏం చేస్తున్నారంట?
రాత్రి వేళ కాస్తున్నారు. వీళ్ళు ఉన్నారే ఏంటి వాళ్ళకి కుర్సీలు, వాళ్ళు చైర్మన్ సా అని కొంతమంది. వాళ్ళకు కుర్సీలు ఎందుకనంటే వాళ్ళు కాసేటటువంటి వారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ మొన్న నేను ఒక పాట రాసే పోయిన వారం, కాయుటకు కృపను పంచావు, మేపుటకు మేతనిచ్చావు, కాయుటకు కృపను పంచావు, మేపుటకు మేతనిచ్చావు, ఆత్మరులునుగా మమ్ము పిలచిన తండ్రి నిలచియుందుము నీ కృపలో మేము. పిలచిన తండ్రి నిలచియుందుమో నీ కృపలో, చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు, చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు, మేమేమి చేసినా నీ దయవలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా, మేమేమి చేసినా నీ దయవలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా, చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు, చిన్నగా ప్రారంభించావు. యేసుక్రీస్తు వారి జన్మదినము తెలియబడినటువంటి మొట్టమొదటి వారిలో జ్ఞానులు ఉన్నారు. జ్ఞానుల కన్నా ముందే చెప్పండి కాపర్లు ఉన్నారు కదా అయ్యగారు. ప్రాముఖ్యత ఇవ్వబడిందా లేదా మనకి? ప్రభు ఇచ్చాడు. కాపర్లు అంటే దే ఆర్ స్పెషలైజ్డ్. దేవునికి స్తోత్రం. యెహోవా కనుదృష్టి వారి మీద ప్రత్యేకంగా ఉందని దాన్ని బట్టి మనకు రాజులు ఉండే ఉంటారుగా, నాయకులు ఉండే ఉంటారుగా, చెప్పండి అమ్మా. మరి అధిపతులు ఉండే ఉంటారుగా, అధికారులు ఉండే ఉంటారు కదా. మరి కాపర్లను ఎందుకు ఎన్నుకున్నాడంటే వాళ్ళు రాత్రి వేళ కూడా మందను కాస్తూ ఉన్న పనిలో ఉన్నారు. పని చేసేవారిని ప్రభువు చూస్తాడు. హల్లెలూయా. పని చేసేవారిని ప్రభువు దీవిస్తాడు. పని చేసేవారికి దేవుడు ఓటలు వదులుతాడు అనండి, వదులుతాడు అల్లు, ఊరేటట్లుగా చేస్తాడు. పని చేసేవాడిని ప్రభు కోరుతున్నాడు. మెలకువగా ఉండి పనిని చెయ్యాలి. కొంతమంది అయ్యగారు కనబడిన సేపు ఇరగ పని చేసి చల్లగా తప్పుకుంటారు ఆయన టెల్గాని. రారా అంటే ఏంటి వచ్చేది ఆయన వెళ్ళేదాకనే, ఆయన కోసమైన పని చెప్పండి. ప్రభువు చూచేటట్లుగా నీవు పనిని చేస్తే ప్రభువు నీ కొరకు తన దేవదూతలను పంపుతాడు. ప్రభువు పరిచర్యలో నీవు నిమగ్నమై ఉంటే రాత్రి వేళంటే అయ్యగారు కష్టతరమైన పరిస్థితుల్లో కూడా, రాత్రి వేళంటే అవసరమైతే నిద్రను కూడా కాసి మానుకుని నీవు ప్రభు పనిలో ఉంటే నీ అవసరతను ప్రభు తీరుస్తాడు. హల్లెలూయా. ఈ కాపర్లనే దేవుడు ఎందుకు అనుకున్నాడా అనుకుంటే నేను అనుకుంటున్నాను వాళ్ళు మెలకువగా ఉన్నారు, వాళ్ళు కాపుదల పనిలో ఉన్నారు, అందుకని ప్రభు దూత వారి దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలచను. ఇది వరకు చెప్పాను, మళ్ళీ ఎవరైనా కొత్త సేవకులు ఉంటే జ్ఞాపకం చేస్తున్నాను. సేవకులైన అమ్మగారైన గుర్తుంచుకోండి, మనము పరిచర్య జరగాలంటే ముందు నిలబడాలి. మోషే గారు నిలబడితే ప్రభు మనల్ని కడతాడు. హల్లెలూయా. మనకి హిబ్రూ గ్రీకు, గ్రీక్ వచ్చా మీకు? మీరు వెళ్ళలేదా, గ్రీక్ నేర్చుకోలేదా అంటారు కొంతమంది. మనకి గ్రీకు రాకపోయినా హిబ్రూ రాకపోయినా చెప్పండి అమ్మా, ఏ గురువు లేకపోయినా నిలిచి ఉండి మోకరించి ప్రార్థన చేస్తే, ప్రభువు నిన్ను పంపిన స్థలములో నువ్వు నిలిచి ఉంటే దేవుడు నీకు వర్తమానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నరపుత్రుడా నిలవటం కూడా మళ్ళీ ఎట్టగంట డాన్సింగ్ కాదు, చక్కగా నిలబడు, ప్రభువు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. లేకపోతే ఎందుకు రాయిస్తాడు జానమోషి గారు, సతీషయ్య గారు? పరిశుద్ధాత్ముడే రాయించాడంటే ఆ పదానికి కూడా గొప్ప అర్థము
ఉందనే కదా దేవదూత నిలచి నిలచెను ప్రభువు మహిమ మనం నిలిస్తే మహిమను దేవుడు పంపిస్తాడు హల్లెలూయా ఇప్పుడు ఇట్ లైట్ ఉంది అనుకోండి ఇటే ఏమండి ఇటు కొడుతది కదా ఇటు నుంచి లైట్ వేస్తే ఇటు వస్తుంది ఇటు నుంచి వస్తుంది అది దేవదూతలో నుండి వచ్చిన లైట్ అయితే కానీ ఇది ప్రభు దగ్గర నుండి వచ్చింది కాబట్టి ఎటు తిప్పిందంట చుట్టూ తిప్పుతుందంటే స్తోత్రం ఇటు ప్రక్కకి చుట్టమే కాదు చుట్టుపక్కల త్రిప్పుకొచ్చేసారు దేవుని మహిమ దిగి వచ్చింది ఎన్నో వ్యతిరేకతలు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు కోస్తా కాస్త తాకుపోయేవారు ఎదురు చెప్పేవారు అక్కడక్కడ తగులుతూనే ఉంటూ ఉంటారు ఎన్నో చోట్ల మేము కూడా వాక్య వర్తమానాలు అందిస్తుంటే కాస్త తాగిన వాళ్ళు రెండు కేకలు వేసేవాళ్ళు అక్కడక్కడ తగులుతున్నారు కానీ దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు ఆయన మహిమ ప్రకాశము ప్రజ్వరిల్లినప్పుడు ప్రజలు షేక్ అయిపోనట్లుగా ప్రభువు చేస్తాడు గుండెలను కదిలిస్తాడు హృదయాలను తాకుతాడు మనుషులను ప్రభు కొరకు వారిని పట్టుకుంటాడు దేవుని వైపు వారిని త్రిప్పేస్తాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా దేవుని సేవకులంగా మనం వెళ్ళినప్పుడు దేవుని వర్తమానంతో దూతలంటే దేవుని వర్తమానికులు దైవజనులే దేవుని నామమును ప్రకటించుకుని తిరుగుతున్న దేవుని బిడ్డలే దేవుడు మిమ్మలను ఒక్కరిగా పంపడు మనము దిక్కుమాలిన వారము కానే కాము మనము వెళ్ళినప్పుడు ఆయన చిత్తానుసారంగా ఆయన మహిమను మనతో కూడా పంపిస్తాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 Philippians 4:19 కాగా దేవుడు ఎవరు ఐశ్వర్యం మామూలు ఐశ్వర్యం కాదు దేవుంది స్తోత్రం హల్లెలూయా ఐశ్వర్యవంతులకు ఐశ్వర్యమునిచ్చే దేవుడు ఆయన హీఈస్ ద సోర్స్ హల్లెలూయా ఆమేన్ వెండి కొండలు నావే బంగారపు కొండలు 1,000 కొండల మీద మేయి పశువులన్నీ నావే అని ఎవరంటున్నారు సృష్టికర్త అయిన దేవుడు దేవునికి స్తోత్రం ఆయన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మహిమ దిగి వచ్చిందో మన ప్రతి అవసరత తీర్చబడుతుంది మహిమ దిగి వచ్చిందో ప్రజలు ఆశీర్వదించబడతారు మహిమ దిగి వచ్చిందో మెదిలేవాడు కూడా మెలకుండా చెప్పండి అమ్మ కిక్కురు మనకుండా కూర్చుంటాడు కూర్చోకపోతే వాడు కాళ్ళు తీస్తాడు అందులో అనుమానం లేదు అందులో అనుమానమే లేదు మొగ సంత బజారులో దేవుని యొక్క వాక్య వర్తమానములు దైవజనులు బి పరంజ్యోతి నాయన గారు వర్తమానం అందిస్తుంటే మచిలీపట్నం నుండి వచ్చి ఒకడు బాటిల్ తెచ్చి అది అక్కడ కూర్చున్నాడు ఆ సంత గోడ ఉంటుంది ఆ గోడ మీద కూర్చుని ఆయన వర్తమానం అందిస్తుంటే అక్కడ నుంచి కోతలు వేస్తున్నాడు పిల్లి కోతలు కురుగురుమని 2 సంవత్సరాల తర్వాత క్యాన్సర్ శిబార్ హాస్పిటల్లో ఉంటే నేను వెళ్ళాను నేను వెళ్ళకముందు అక్కడి నుంచి పాతలగాలు మీరు నా కొలకు వచ్చేలా అంటే కనబడుతున్నాడు ఇటు దండం పెడుతున్నాడు సువార్త ఏ సువార్త మహిమాయుక్తమైన వార్త ప్రజలను రక్షించే వార్త నిత్య నరకము నుండి నిత్య జీవములోనికి ప్రభువు నిన్ను నడిపించేటటువంటి వాక్య వర్తమానాలు వినబడుతుంటే నీ కోత ఎక్కడ విన బడ కూడదు అన్యజనులే కాదు ఈవెన్ ఇంక్లూడింగ్ క్రైస్తవులు కూడా దేవుని బిడ్డలు సేవకులు కూడా దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక ఎప్పుడైతే దేవదూత వచ్చి నిలబడ్డాడో ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున హల్లెలూయా దేవుని మహిమ ఎప్పుడొచ్చిందో వారు ఏం చేస్తున్నారంట మీరేం కంగారు పడక్కర్లా ఏం చేస్తారు కొంతమందికి సువార్తకి వెళ్ళడానికి మహా భయం ఊరుకుంటారు ఊరుకోరు ఏమవుద్దునని ఏమక్కర్లా ప్రభు తన మహిమను పంపి మనం భయపడటం కాదు తాసుమామును కొట్టేవాడు ఎట్ట వెళ్తాడు చెప్పండి ఏది ఏది ఏదంటాడు ఏది ఏది అంటాడు మనం భయప అదేం చేస్తుంది ఇదిగో నేను ఇక్కడ ఉన్నా రారా అంటదా అది మనకన్నా ముందుగా అది సర్దుకోవటాన్ని చూస్తుంది దానికి మనకన్నా ఎక్కువ భయం అది మనం గుర్తుంచుకోవాలి మనం సువార్త నిమిత్తమై భయపడనక్కర లేదు సువార్త ఈ దినాన ప్రకటించబడుతుంటే అనేక మంది గడగడ వణికిపోతున్నారు దేశం మారిపోద్దేమో
సారాయి కొట్టెలు మూయబడతాయేమో, సినిమా హాళ్ళకి అంతం చేస్తుందేమో, ఇంకా లోకానుసారమైన పరిస్థితులకు అవకాశం ఉన్నదేమో, కోడి పందాలు జరగవేమో అని చెప్పేసి లోకమంతా గజగజ వణికిపోతూ సువార్తను బంధించే ప్రయత్నాలు అనేకము చేస్తున్నారు. అయినా మీరు ఏమి కంగారు పడనక్కరా, దేవుడు తన మహిమను మీతో పంపిస్తాడు. ఈ రాత్రి సువార్త కొరకు ఎవరైనా నేను బయలుదేరుతాను, ఎవరు సపోర్ట్ చేస్తారు అనుకోకండి. అనుకుంటూ ఉంటే వారికి శుభవార్త ఏంటంటే, ఎవరు సపోర్ట్ చేయక్కర్లా, ప్రభు తన మహిమను నీతో కూడా పంపిస్తాడు. ప్రభు తన మహిమను నీతో పంపినప్పుడు నీ ప్రతి అవసరతను తన మహిమలో నుండి ప్రభు తీర్చేస్తాడు. హల్లెలూయా. ప్రతి మీటింగ్ బిల్లు కట్టబడుతుంది, ప్రతి మైక్ ప్రైస్ కట్టబడుతుంది. హల్లెలూయా. ప్రతి అవసరతను ప్రభువే తీర్చేస్తాడు. దేవుని మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి. మీలో ఎప్పుడైనా ప్రభు కొరకు భయపడిన వారు ఉన్నారా? హ్యావ్ యూ ఎవర్ ఫియర్డ్? దేవుని వాక్యం అందించబడుతుంటుండగా నీ గుండెలలోనికి భయము వచ్చిందా? వస్తే నీవు దీవించబడిన జాబితాలో ఉన్నావు. దేవుని వాక్య వర్తమానాలు అందించబడుతున్నప్పుడు, పాట పాడుతున్నప్పుడు, దేవుని సేవకుడు సంచరిస్తున్నప్పుడు, కృప నీ మీద కుమ్మరించబడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యముని ఎద్దకు వచ్చినప్పుడు నీకు భయం కలిగితే అది నీకు క్షేమం, ఆశీర్వాదం, దేవుని కృప నీ మీదకు దిగి వస్తుంది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మామూలుగా భయపడటం కాదు పాస్టర్ గారు. ఎట్లా భయపడ్డారంట? మిక్కిలి భయపడేది. దేవునికి స్తోత్రం. ఏ బిడ్డలు సేవకునికి విధేయులుగా ఉంటారో, ఏ బిడ్డలు దేవునికి విధేయులుగా ఉంటారో, ఎవరు ఏ కుటుంబాలు మిక్కిలి వినయ విధేయులతో దేవుని సన్నిధిలో కొనసాగుతారో, దేవుడు ఆ కుటుంబాలను దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మిక్కిలి భయపడినప్పుడు ఏం జరిగిందో చూడండి. అయితే ఆ దూత, దీని అర్థం ఏంటి అంటే, దూత వారిని బహుశ్రేష్టంగా పరిశీలన చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఊరికినే ఏదో వచ్చాం కదా, నాలుగు మాటలు చెప్పేసుకుని పోవటం కాదు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, దేవుని యొక్క వాక్య ప్రభావం, దేవుని మహిమా ప్రభావం వారి పరిస్థితి ఎలాగా ఉందని గమనించి నప్పుడు వారి పరిస్థితి, వారు మిక్కిలి భయపడిపోయి ఉడికిపోతున్నారంట. అప్పుడు దేవదూత చెప్పాడు, మీరు భయ పడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు పడేది పడాలి, మనం చెప్పేది చెప్పాలి. ఆయన ఎట్టగా భయపడద్దు అన్నాడు కదా గారు, కాబట్టి అసలు నేను ఏమాత్రం కూడా భయపడను అనమాకండి. వాడు పడేది పడాలి, మనం చెప్పేది చెప్పాలి. దేవునికి స్తోత్రం. భయపడకుడి ఇదిగో, ఇదిగో అంటే ఇది వరకు చెప్పాను. ఇదిగో అంటే అర్థం ఏంటి? ఉంద చేతిలో. వర్తమానం ఎక్కడ ఉండాలి? మన దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఎప్పుడు చూసినా నా దగ్గర ఏమి లేదు, ఏమి లేదు అయ్యా, అసలు ఏమి లేదు, అంత ఖాళీ అయిపోయింది. ఎవరో నేర్పారంట, నిండుకుందంట. ఏంటది నిండుకున్నాయి? మాకు మాకు మా ఇంగ్లీష్ మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు, బార్లపూడి నుండి వచ్చాడు. ఆయన ఒరే, దేహం ఆరిపోయింది అనకూడదు, కొండెక్కింది అనాలి. పుట్ ఆఫ్, ద లైట్ ఈజ్ ఆఫ్ అని చెప్పేవాడు ఇంగ్లీష్లో. అయ్ తెలుగులో ఆరిపోయింది అనకూడదు నాన్న, ఎక్కడికెక్కిందంట? యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. నిండుకొంద వండుకొంద కాదు, ఉందని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉంది అని చెప్పాలి మనం. దేవునికి స్తోత్రం. ఇదిగో, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు. ఎంతమందికి అంట చెప్పండి? ప్రభు ఎంతమందిని దీవించి పంపిస్తాడు ఈ రాత్రి చెప్పండి? ఆడవారికైనా ఇలా దీవించడా? విశ్వాసుల్ని దీవిస్తాడు, సేవకుల్ని దీవిస్తాడు. సేవకుల్ని విశ్వాసుల్ని దీవిస్తాడు, అన్ని జనులను కూడా దీవించి పంపుతాడు. మనకి ఆయనకున్న తేడా ఏంటంటే, మనమేమో కొన్ని దీవెనలు ఎక్కడైనా వాళ్ళకి విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉండగలం, భూ సంబంధంగా కొన్ని విషయాల్లో. కానీ దేవుడు దీవిస్తే నిన్ను ఆత్మీయంగాను అన్ని విషయాల్లోనూ సమృద్ధితో నింపేయగలిగిన సమర్థుడు. మేమైతే ఒకరికో ఇద్దరికో ఏదైనా హెల్ప్ చేయగలం, కానీ దేవుడు చేస్తే ఎంతమందికి చేస్తాడు చెప్పండి? అందరిని దీవించి పంపిస్తాడు. స్తోత్రం. మామూలు దీవెన కాదు. యోసేపు ఉన్నాడే,
అన్నదమ్ములు ఏం చేశాడంట సంచుల్లో కూర్చి 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 పంపాడు. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఎవరు తెచ్చారా? మళ్ళీ బెన్యామీన్లు తెచ్చారుగా. అసలు బెన్యామీన్ సంచిలో అయితే చెప్పండి అమ్మా, అది ఐదంతలు ఎక్కువ పడేసాడట. ఐదంతలు ఎక్కువ పడేసి వెండి గిన్నె కూడా పడేశాడు అనమాట. వెండి గిన్నె కూడా పడేశాడు. అసలు యోసేపు వేళ పని మీదే ఉన్నాడు, దేవుడు మన పని మీదే ఉంటాడు. కూర్చడం మొదలెట్టాడంటే మనకన్నా గట్టిగా, ఇది వరకే ఆ బస్తాలు ఉండేవిగా. ఏ బస్తాలు? నేత బస్తాలు. నేత బస్తాల కన్నా శ్రేష్టమైన బస్తాల్లో ప్రభు ఈ రాత్రి మీకు వరకు కూరుస్తున్నాడు. మీలో కొంతమందికి ఇంకా ఎక్కువ పడుతుంది ఆశీర్వాదం. కారణం ఏమిటంటే మీరు బెన్యామీన్ వలె ప్రభు దృష్టిలో బహుశ్రేష్ఠులుగా ఉన్నారు కాబట్టి. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యపోయేటంతగా ప్రభు కూర్చి మిమ్మల్ని పంపిస్తాడు. వాళ్ళకైతే అసలు డౌట్ వచ్చేస్తుంది, అయ్య గారు ఇన్ని పెట్టాడంటే మనకేదో జాతర ఉందేమో నాయన అన్నంత డౌట్గా. దేవునికి స్తోత్రం. ప్రభు మనల్ని ఆశీర్వదించగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఇదిగో ప్రజలందరికీ ఇది చెప్పాలన్న ఆశ. ఎంతమందికి చెప్పండి? మీకు అర్థం అవుతుందని ఒక చిన్న మోటు నాటు సామెత చెప్తా. సామెత ఏం కాదులే, మేము కారులో వెళ్తున్నాం, పాస్టర్ గారు కారు తాగుతున్నాడు, ఆయన ఉండి అన్నాడు మీ అందరికి మేలు చేయాలని అనుకుంటున్నాను అన్నాడు. దేని బాబా ఏమన్నా తెచ్చిపెట్టాడేం పప్పు వండలు అనుకున్నాను నేను. అట్లా కాదు, అప్పటికే చాలా దూరం ప్రయాణించాం, ఓ పక్కకు లాగాడు. ఏంటది కారు అంటున్నాడు, ఒంటేళ్ళకి వెళ్తానంటున్నాడు. ఆయన అన్నాడే కాదు కదా, మొత్తం లోపల ఉన్న వాళ్ళందరూ పోయారు. అమ్మాయ్యా అనుకుంటున్నాడు. నీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. అంటే ఏం చేశాడు ఇప్పుడు? ఎంతమందికి మేలేనా? మీకు తెలియదు దాని అర్థం ఏంటో. మామూలుగా ఉండదు, ఒక్కోసారి కడుపు ఉబ్బిపోద్ది. అది మేలే ఆ సందర్భంలో. ఆయన ఆ నలుగురికి చేసి పెట్టాడు. కానీ కొన్నిసార్లు కొంతమందికి మనం చేయగలుగుతాం. పోయిన సంవత్సరం మనం 3500 మందికి ఫోటోలు తీసే రగ్గులు కాదు, చాలా శ్రేష్టమైన వాటిని ఇచ్చే కృపను దేవుడిచ్చాడు. హల్లెలూయా. అయినా 3500 మంది అని ఉన్నది భారతదేశంలో. 1.4 బిలియన్ పీపుల్ ఉన్నారు, 140 కోట్లు ఉన్నారు. అందరికి చేయగలమా? కానీ రాత్రి నేను ప్రకటించే యేసయ్య ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అందరికీ శుభవర్తమానమును పంపగలిగిన దేవుడు, అందరినీ ఆశీర్వదించగలిగిన దేవుడు, అందరినీ సమృద్ధితో నింపగలిగిన దేవుడు. హల్లెలూయా. రూతు గ్రంథం 4వ అధ్యాయం ఒకసారి తీయండి, మీకు చాలా మంచి విషయాలు అక్కడ రాయబడ్డాయి. రూతు గ్రంథము 4వ అధ్యాయం తీయండి అమ్మా, బైబిల్ చూడండి రా, పిల్లలు కూడా దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని. హల్లెలూయా. రూతు గ్రంథము 4వ అధ్యాయము అంటే 222వ పేజీలో ఉంది నా బైబిల్లో అయితే. అంతేనండి. 13వ వచనం చదువుతున్నారు. కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకుని ఆమె యుద్ధకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను, గనుక ఆమె కుమారుని కనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రూత్ ఆమెకి ఏం కలిగిందంట? కుమారుడు. ఉసూరు మంట వచ్చారు వీళ్ళిద్దరు. ఎవరు? అసలు మనల్ని ఆ ఊర్లో ఎవరన్నా పట్టించుకుంటారంటావా అన్నట్లుగా వచ్చారు. మన ఇళ్ల స్థలం ఎవరో ఒకరు కాజేశారేమో అని కూడా అనుకుని ఉంటారు. ఫైట్ చేయడానికి కూడా పురుషులు లేని పరిస్థితుల్లో వచ్చారు. కానీ దేవుడు కనికరించాడు. పరిగేరుకునేటటువంటి ఒక బిడ్డను, గ్లీనర్ని, ఇంగ్లీష్ లో పరిగిన గ్లీనింగ్ అంటారు, గ్లీనర్ని వానర్ గా చేసేశాడు. స్తోత్రం. హల్లెలూయా. కుమారుని కనెను చదవండి. అప్పుడు స్త్రీలు అన్నారంట, ఈ దినమున యెహోవా నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా. నేను చెప్పింది మీరు చెప్పండి. ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నుందునుగాక. కొంచెం మెలికి మెలికిగా ఉందా? లేదు. అంటే అయ్యగారి కంటే కొంచెం అందుద్ది కాబట్టి లేదు, కానీ మీలో కొంతమందికి ఉండొచ్చు. అంటే బంధువుడు ఉండునట్లుగా చేసిన దేవునికి స్తుతి కలుగునుగాక. అప్పుడు దాకా బంధువులు లేరు అయ్యగారు. ఎవరున్నారు? వాళ్ళకి బంధువులు ఉన్నవాళ్ళు కూడా తప్పుకుని ఉంటారు, ఎందుకు వచ్చిన వాళ్ళే అని.
كان يبودين جربتند دلسا يبوديت يسوع يديفين شادو يبوديت ديفون أنغرام واري مدكي ديكي وتشندو يبوديت كروبا كرومار إمبا أصلا بودكي باطل باري بيتشان تكرد جيرا رنتي كتذكول مامول مامول كه غاز أكرد بيرانتال يسوع ركتمه جي أنت أبدون غالان من ترمسلو جبتنا أكرد جيرا رنتي يك بودكي ديفون كروبا واري مدكي ديكي وتشيسند والانتونارو ఈ దినాన ఏ దినం అనుకుంటున్నావు నయోమి నీకు అందరికి సుట్టాలే ఎందుకని ఓబేదు పుట్టాడు కాబట్టి ఎందుకని రూతమ్మకి సంబంధం దొరికింది కాబట్టి ఎందుకని బోయెజు నీకు కుమారుడు అయ్యాడు కాబట్టి దేవునికి స్తోత్రం దేవుడు నిన్ను దీవించడం మొదలుపెడితే జనమూల ఐశ్వర్యము నీ వైపు త్రిప్పబడును జనమూలా ఐశ్వర్యము నీ వాచును రుద్ర వ్యాపారము సా నీ వైపు త్రిప్పబడును మచిలీ పట్నం అంటే అయ్యారు ఇప్పుడు కాదు అసలు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడే అప్పటికి ఇది మున్సిపల్ అంట నేను విండం అయితే అసలు భారతదేశంలోనే మొట్టమొదటి మున్సిపల్ అనుకుంటాడు అప్పుడే సెకండ్ ఫస్ట్ కలకట్టా అయితే మచిలీపట్నం రెండవ మున్సిపాలిటీ అంట ఇప్పుడు కాదు 1600లోనే ఇంకెప్పుడో ఆ టైంలో అసలు మొట్టమొదటి వాటర్ ఇదేనంట ఇక్కడేదో ఆ ఇసుక మట్టి ఏదో వేయబడింది కాబట్టి మేట వేయబడింది కాబట్టి ఆ లోతు చాలా నందున ఇక్కడ నుండి వాటర్ ఎక్కడికి పోయింది చెన్నైకి పోయింది ఇది చరిత్ర నేను ఉట్టిదిగా చెప్పేది కాదు వ్యాపారం అంతా ఎడిపోయింది చెన్నై పోయింది మద్రాసు పోయింది ఇప్పుడు మన తరములో దేవుడు తన కృపను చూపాలన్న మటుకు నేనైతే ప్రార్థన చేస్తున్నాను మీరు నమ్మండి ఆ వాక్యం చదివిన తర్వాత మేము ప్రార్థన చేశాం ప్రభువా సముద్ర వ్యాపారమును మీ వైపు త్రిప్పుతానని నీవు అన్నావుగా సహాయం చేయమన్నా అది ఏం జరిగిందో తెలియదు మొత్తానికి మొదలు రొయ్యల కంపెనీ కట్టారు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు పాస్టర్ సముద్ర వ్యాపారము నీ వైపు సముద్ర ఐశ్వర్య
అంత ముందు సంవత్సరం అయితే నేను వచ్చే వరకు 12 అయిపోయింది అయినా మనసులో కూర్చుని ఉన్నారు అందుకు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఈ రాత్రి పెందలకడ రావడానికి దేవుడు సహాయం చేశాడు అందుకు దేవునికి స్తోత్రం ఈ రూతమ్మకి ఎప్పుడైతే కుమారుడు కలిగాడో వాళ్ళందరూ వచ్చి చెప్తున్నారు ఆ స్త్రీలంతా చేరి నయోమి ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నందును నీకు బంధువుల్ని ఇస్తాడు దేవుడు నాకెవరు లేరనుకుంటున్నావా ప్రభు అనేక మంది బంధువులను నీకు అనుగ్రహిస్తాడు స్తోత్రం స్నేహితులు ఎవరు లేరనుకుంటున్నావా అనేక మంది స్నేహితులను ప్రభు నీకు అనుగ్రహిస్తాడు దేవుని సంఘంలోనికి వస్తే మీకు ఎంతమంది ఇప్పుడు చెప్పండి అనేకులు మా పిల్లలు అనాథ బిడ్డలు ఉన్నారు మా దగ్గర తల్లిదండ్రులు లేని వాళ్ళు తల్లి చనిపోయి తండ్రి చనిపోయి వాళ్ళకు వచ్చినప్పుడు ఎవరున్నారు ఎవరూ లేరు అస్సలు ఎవరూ లేని పిల్లలు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు దేవుని కృపను బట్టి వాళ్ళకి ఎంతమంది అన్నదమ్ములో తెలుసా వందల మంది దేవునికి స్తోత్రం ఒక్కొక్కళ్ళకైతే రెండు మూడు జతలు వచ్చి పడుతున్నాయి స్తోత్రం హల్లెలూయా ప్రభు కృపను చూపగలిగిన సమర్థుడు మంచి మాటలు చెప్తున్నారు అక్కడు చదవండి ఇంకేం చెప్తున్నారు ఆయన నామం ఇశ్రాయేలీయులలో ప్రకటించబడును గాక నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే రూతమ్మ గందని చెప్పొచ్చుగా పరిశుద్ధ బాబు గారు అక్కడ చెప్పారా ఎక్కడ చెప్తున్నారు నిన్ను ప్రేమించేటటువంటి నీ కోడలుందే ఆ పిల్ల మామూలు పిల్ల కాదు ఏ పిల్ల అంట ఎలాంటి పిల్ల అంట చెప్పండి ఎవరన్నా ఏడుగురు కొడుకుల కంటే అయ్యగారు సతీష్ గారు ఆ పాట ఏమైనా వచ్చా మీకు ఆడపిల్ల నాని వచ్చా ఎవరికైనా వచ్చా పాట వచ్చా కదా ఎవరో ఒక చిన్నపిల్ల రాసిందంట ఐదో తరగతి పిల్ల ఆడపిల్లనని కొంతమంది ఉసూరు అంటున్నారు మనమే ఉసూరు అనక్కరా మన ఆడపిల్లలు ఏడుగురు మగపిల్లల కంటే శ్రేష్టమైన బిడ్డలు దేవునికి స్తోత్రం హల్లెలూయా వాళ్ళ మీద దేవుని కృప ఉన్నది వాళ్ళు దేవుని దృష్టిలో నీకు వచ్చారు దేవుని ప్రణాళికలో వారు ఉన్నారు హల్లెలూయా వీళ్ళంతా మామూలు స్త్రీలు కాదు పాటలకు వచ్చారంటే ముదిరిలను పంపిస్తారు మరి కానుపు దగ్గర పురుడు వ్యవహారం అది మామూలు సంగతి కాదు వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్ ఇది ఈ పిల్ల మామూలు పిల్ల కాదమ్మో నీకు ఏడుగురు కుమారుల కంటే ఆడపిల్లలు అంటున్నారమ్మాయి అట్లా చెప్పాలి మీరు మీ తల్లిదండ్రులతో అమ్మా అమ్మా మీరేమి కంగారు పడక్కర్లా తమ్ముడు లేడని అన్నయ్య లేడని నేను వాళ్ళకంటే ఎక్కువ దేవునికి స్తోత్రం దేవుని మందిరానికి మీ బిడ్డలను పంపండి దేవుని చిత్తానికి లోబడేటట్లుగా చేయండి అబో రూతమ్మ అంటది అత్తమా నీ జనులే నా జనులు నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటన హల్లెలూయా ఆమేన్ మృతి పొందనిచ్చాడా జనములకు దీవెనకరంగా చేశాడు తరములకు దీవెనకరంగా చేశాడు ఆశీర్వాదమునకు కారణముగా చేశాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఏం జరిగింది ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలి తనమున నీకు అసలు వాడు పుట్టింది నయం కోసం అంట తర్వాత వచ్చిన వాళ్ళు అంటది ఏమంటున్నారు అమ్మమ్మలు నానమ్మలు పెంచుతున్నారు పిల్లల్ని అది వాక్యానుసారమే పెంచండి దాదిగా ఉందంట వాడిని పెంచేస్తుంది అంతే స్తోత్రం కన్నది రూతే గాని అక్కడ ఉన్నాడు నయోమి దగ్గరే స్తోత్రం మామూలుగా కాదు
అది ఆ మాట కొరకు ఇదంతా చెప్పా. నయోమి కొరకు కుమారుడు పుట్టానని చెప్పారండి. స్తోత్రం. ఎవరి కొరకు పుట్టాడు ఇక్కడ ప్రభేదు? నయోమి కొరకు పుట్టాడు జాన్మసాయి గారు. ఎవరి కొరకు పుట్టాడు? కానీ అందరి కొరకు పుట్టిన వాడు ఎవరైనా ఉన్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. అమెరికా అంటగా కానీ అక్కడ కూడా కొన్నిసార్లు పొట్ట మాడుతుంది. ఈసారి 15 రోజులన్నా పస్తులు పడ్డాయి. సహజంగా ఆకలేస్తే ఫ్రూట్స్ తినేసేవాడిని, ఈసారి పడిసెం బట్టి బాగా గుండెలు దగ్గు వచ్చేసి ఫ్రూట్ తింటే పడలా. ఈ సంగతి ఒక మా అమ్మ విని అంద, అయ్యా అమ్మో ఇబ్బంది పడుతున్నావయ్యా అంద. అవునమ్మా అన్న, ఏం చేస్తాంలే జనం కోసం కన్నంగా అంటున్నా. కన్నం ఎంతమంది కోసం? మనం 10 మంది కోసం, 100 మంది కోసం మనం సహాయం చేసే పెట్టాం. కానీ దేశం అంతరికి సహాయం చేయగలమా? కానీ దేశములకు సహాయం చేసేవాడు కూడా ఉన్నాడు. హల్లెలూయా. తిమోతి పత్రిక చదవండి, ఎలా ఉందో ఒక అద్భుతమైన విషయం అక్కడ ఉంది. తిమోతికి రాసిన పత్రికలో 1 అధ్యాయం 1 వచనం ఎవరైనా చదువుతారా? తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1 అధ్యాయం 1 వచనం ముగించేస్తున్నాను. క్రీస్తు యేసునందున్న, చూసారా గారు ఏముందో చూసారు? క్రీస్తు యేసులో జీవమును గూర్చిన, జీవం క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడకు తిమోతికి శుభమని చెప్పి, దేనికి నేను అపోస్తలునయ్యాను అంటే క్రీస్తు యేసునందు ఉన్న జీవమును గురించి బోధించడానికి. ఈ రాత్రి మిమ్మల్ని యేసయ్య జనములు అందరినీ ఎలా దీవించగలడంటే ఆయనలో జీవముండెను. స్తోత్రం. అది లోకమును వెలుగయ్యుండెను, వెలిగించుచుండెను. ఈ జీవము మనుషులను జీవింపజేయుచుండెను. మరణము లోనుండి జీవము లోనికి నరులను నడిపించగలిగినటువంటి సామర్థ్యము కలిగిన జీవం ఇది. హల్లెలూయా. యేసుక్రీస్తులోనికి నీ వచ్చినట్లయితే మరణము నిన్ను ఏమీ చెయ్యలేదని ఈ రాత్రి దేవుని సేవకులుగా మీ మధ్యలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఒక్కరినా ఇద్దరునా నలుగురినా 10 మందినా ఎంతమందిని ప్రభువు దీవించడానికి ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి? ఎంతమందికి శుభవార్త ఈ రాత్రి? ఎంతమందికి మేలు ఈ రాత్రి? ఎంతమందికి అయినా దేవునికి స్తోత్రం. సమృద్ధి అయిన జీవం. నేనైతే ఇక ఆకలితో చచ్చిపోవచ్చున్నాను, కాని నా తండ్రి ఇంట అనేక రోజులకు సమృద్ధి అయిన, అనేక మంది కూలి వాండ్రకు సమృద్ధిగా, ఆమేన్. ఇది అయిపోయేది కాదు. దేవునికి స్తోత్రం. ఇస్తూనే పంచుతూనే, 5 రొట్టెలు పంచుతుంటేనంట, పంచి 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 పంచగా చెప్పండి, ఇంకా మిగిలిపోయినాయి. దేవునికి స్తోత్రం. వాళ్ళు 12 మందే ఉన్నారు కాబట్టి 12 మిగిలినాయి గారు. ఇంకా ఎక్కువ ఉంటే, ఇంకా ఎక్కువ మిగిలితే అంతే. దేవునికి స్తోత్రం. ఎంతమంది వచ్చారు కాబట్టి ప్రభు ఇటు అటు స్థలం ఇచ్చాడు. ఇంకా ఎక్కువ వచ్చినప్పుడు ఇంకా గొప్ప స్థలాన్ని ప్రభు ఇచ్చేస్తాడు. నీ నోరు బాగుగా తెరువు, నేను దానిని. మరి నీకు నీ ఇష్టం ఎంతగా నువ్వు నోరు తెరవగలుగుతావు. స్తోత్రం. ముగించేస్తున్నాను. ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన, మామూలు సంతోషం కాదు ఇది. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బులు వస్తే వచ్చేటప్పుడు వచ్చే సంతోషం కాదు. చెప్పండి అమ్మా, ఆరోగ్యం బాగున్నప్పుడు వచ్చే సంతోషం, అవన్నీ మామూలు సంతోషాలు. ఇదే సంతోషం. ఇది మహా, కొంతమంది మహాసభలని పెడతారు. మా చిన్నప్పుడు ఒక ఆయన మహాసభలను పెట్టేవాడు. అక్కడ 5 గ్రూప్ 10 మంది ఉండేవాడు. నాన్నగారికి ఆ మాట పెట్టడం ఇష్టం ఉండేది కదా. ఎందుకంటే ఆయన ఉద్దేశములు ఏంటి? ఐపీసీ సహవాసపు సభలే మహాసభలు అని వాళ్ళ, మరి వాళ్ళు అట్లా నేర్చుకున్నారు. దేవుని స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించి మీ సభలు అధికమవుతుంటే మీరు కూడా తగిన సమయంలో మహాసభలను పెట్టుకోవచ్చు. దేవునికి స్తోత్రం. తప్పేమి? ఇది ఏ సంతోషం చెప్పండి. హల్లెలూయా. చెప్ప, మహా అనమ్మా, యమహా అంటున్నారుగా, మహా అనండి. దేవునికి స్తోత్రం.
మహా ఆనందం మహా సంతోషం మహా ఘనత దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అది క్రీస్తు యేసు ద్వారా హల్లెలూయా ఆయన మహిమలో నుండి ప్రభు తన కృపను మనకు ఇవ్వబోతున్నాడు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన ఇది ఎంతమందికి అర్థమైంది ముగిస్తాలే నేను చూడండి ఎంతమందికి అర్థమైంది ఏంటి అసలు అంత మహా సంతోషమా అంత మహా సంతోషమా అనుకుంటున్నారు కొంతమంది కొంతమంది ఏమో మోకరించి ఓ ఎగిరిపోతున్నారు మిగిలినోళ్ళు కొంతమంది అక్కడ కొళ్ళు గుడ్లు వేసుకుని నీటి అట్ట ఎగిరిపోతున్నారు ఏమయ్య ఏంటి ఇట్టి గురుతుంది అని చూస్తున్నారు మా నాన్నగారు కూడా భాషలతో మాట్లాడుతూ ప్రభువులు ఓ ఎగిరిపోయేవాడు హల్లెలూయా ఆమేన్ అది ఎట్లా జరుగుద్దమ్మా సుజానమ్మ గారు అది ఎట్లా జరుగుతుందంటే ఆ మహా ఆనందం ఆ అనుభవం మనలోనికి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఒకసారి మా మార్నింగ్ ప్రేయర్ లో డాక్టర్ శామ్యుయల్ థామస్ గారు చెప్పారు ఆ మినిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంట ఆ నర్సింగ్ కాలేజ్ పర్మిషన్ వచ్చిందట ఆయన చెప్పాడు నేను ఎగిరి గంతేశానని చెప్పాడు ఆ మాట నా బుర్రలో పడింది చూసారా అంటే ఆయన ఎప్పటి నుంచో దాని కొరకు వెయిట్ చేసి ఉంటాడు మహా సంతోషం గురించి ఎప్పుడన్నా మీరు ఆలోచన చేస్తున్నారు రక్షణ గురించి ఎప్పుడన్నా ప్రభువులు ఆనందిస్తున్నారా ఆనందిస్తున్నారా ఆనందిస్తే చెప్పకుండా ఉండలేము దాని గురించి మాట్లాడకుండా ఉండలేము దేవునికి స్తోత్రం ఇది మహా సంతోషకరమైన సువర్తమానం ఏమిటది ఇదిగో దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు ఓబేద్ ఎవరి కొరకు పుట్టాడు నయోమి కొరకు పుట్టాడని వాళ్ళు చెప్పారు రూతమ్మ కొరకు పుట్టాడు బోయస్ కొరకు పుట్టాడు చెప్పండమ్మా కానీ ఏసయ్య ఎవరి కొరకు పుట్టాడు మనుషులందరి కొరకు పుట్టాడు దేవునికి స్తోత్రం మనందరి కొరకు దిగి వచ్చిన మన ప్రభు అయిన యేసు యేసయ్యని ఎందుకు నమ్ముకున్నారు పాస్టర్ గారు అంటే ఆయన నా కొరకే వచ్చాడు కాబట్టి నేను నమ్ముకుని తీరాలి స్తోత్రం యేసయ్యని నమ్ముకున్నాను మైకి పెట్టే వాళ్ళు కూడా ప్రభువును నమ్ముకుని మైకి పెడితే మీ ఆశీర్వాదం వేరుగా ఉంటుంది 1-2 పడతాయి ఇంకా పక్కన స్తోత్రం 10,000 ఇచ్చారనుకోండి ప్రభువుని నమ్ముకుని మీరు నిలబడితే ఇంకొక 2 పడితే ఏమవుతుంది ఎక్కడ మాట్లాడు చెప్పండి 10,00,000 అంతగా ప్రభు ఆశీర్వదిస్తాడు ప్రభువులో ఉన్న ఘనత అది దేవునికి స్తోత్రం మనం చేసినంత కాలం పని ఒక రకంగా ఉంటుంది ప్రభువు మనకు తోడవడంలోనే పని వేరైపోద్ది అంతే పరిస్థితులు మారిపోతాయంతే స్థితిగతులు మారిపోతాయంతే మీకు మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది అంతే ఏదో మైలు పెట్టుకునేవాడు వీడు అది కాళ్ళు ఏది కడుపు ఉబ్బి ఇంతగా దీవించబడ్డాడా అని స్తోత్రం అంతగా ప్రభు ఆశీర్వదిస్తాడు ప్రతి వర్తమానం రాసుకోండి మైకి దగ్గర ఉన్నవాడు వాయిద్యాలు వాయించేవాడు ప్రతి వర్తమానం రాసుకోండి ప్రభు మిమ్మల్ని ఎలా దీవిస్తాడు ప్రభు మీ పిల్లల్ని ఎలా దీవిస్తాడు దేవునికి స్తోత్రం రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ఈ వర్తమానాన్ని నేను మీరు తెచ్చింది ఈ రాత్రి వేళ అవును ఈ వర్తమానమే ఇది మామూలు వర్తమానం ఇది శ్రేష్టమైన వర్తమానం స్థితిగతులను మార్చగలిగిన వర్తమానం నీ జీవితాన్ని బాగు చేసే వర్తమానం నిన్ను నీకున్న పరిస్థితులను కలలా కడతీర్చి నిన్ను వలలో మోసే వర్తమానం దేవునికి స్తోత్రం హల్లెలూయా 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 ఓ పాస్టర్ గారు చాలా బాధపడుతుండేవాడు ఎంతో వేదన చెందుతుండేవాడు అయ్యా చాలా పరిస్థితి అంత గడ్డుగా ఉందండి ఇక అవకాశం లేదండి అంటుండేవాడు కానీ ప్రార్థన చేశాం దుష్టుడు అంటున్నాడు ఇదిగో చర్చికి తాళాలేసేస్తాను అంటున్నాడు కానీ ప్రభు ఏం చేశాడో తెలియదు వాడిని ఊరికి ఇట్లా చెవిట మెలదిప్పి తీసుకుని అక్కడ పడేశాడు వాడు అసలు కనపట్టలంతే ఇంకా హల్లెలూయా కాలేంటి మెడకాయ కూడా తెస్తాడు ఆయనతో పెట్టుకుంటే హల్లెలూయా ఆమేన్ ఇప్పుడు ఆయనకు ఆశ్చర్యం వేస్తుంది ఎట్లా జరిగిందా పాస్టర్ గారు అంటే ప్రభు దిగొస్తే అంతే హల్లెలూయా కళ్ళలో అక్కడ తెచ్చి నవాని వలలో తెచ్చి నిలబడి కళ్ళలో అక్కడ తెచ్చి నవాని వలలో నీ పరిస్థితులను సరిచేయగలిగిన దేవుడు ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు ఇబ్బందా అప్పులా
يا سيدي.